ధ్యాన సాధన పతిజి ప్రపంచానికి మీరు చూపించిన ఒక గొప్ప వరం. ఆనాపానాసతి మెడిటేషన్ అనేది అది ఎంతమంది దానివల్ల ఎన్ని విధాల గొప్ప మనశ్శాంతి అలాగే ఆరోగ్యం అన్ని విధాల సంపూర్ణత్వం పొందారో వాళ్ళ మాటలో మనం వింటూ ఉంటాం తరచు. అయితే ధ్యాన స్థితి నుంచి లౌకిక జీవితంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కోవడం, రాగద్వేషాలకు అతీతంగా ఉండగలగడం, అలాగే కోపతాపాలు నొచ్చుకోవడాలు బాధపడ్డాలు మనకు అక్కర్లేని. ఇందాక బుక్ స్టోర్లో ఒక మీరు రాసిన ఒక మాటే చాలా బాగుంది అనిపించింది పోస్టర్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వేస్ట్ఫుల్ థాట్స్, రిమైన్ ఇన్ సైలెన్స్ అని ఒక పోస్టర్ చాలా ఆకట్టుకుంది నన్ను. ఇప్పుడు మనం పొందే ఆత్మశక్తి ఏమిటి, వాట్ ఈస్ ఇట్ దట్ వీ గెయిన్ ఫ్రమ్ మెడిటేషన్ దట్ వీ క్యారీ ఇన్ టు అవర్ డైలీ లైఫ్ వైల్ ఫంక్షనింగ్ ఇన్ అదర్ స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్? వీ క్యారీ ఎ స్టేట్ ఆల్వేస్ విచ్ ఈస్ అన్ఎఫెక్టెడ్ బై టర్బులెన్సెస్. మనకు ధ్యాన స్థితి వచ్చిన తర్వాత ధ్యాన స్థితి పోవడం అనేది తెలియదు, ఎప్పటికీ ఉంటుంది. సో ధ్యానస్థితి వచ్చిన తర్వాత ధ్యానస్థితి లేకపోవడం అనేది ఎప్పుడూ కలగదు. మనం ఎప్పుడు ధ్యానస్థితిలో ఉంటాము, ధ్యానం చేయము కానీ ధ్యాన స్థితిలో ఉంటాము. ఆల్వేస్ ఇన్ మెడిటేషన్, ఏ పని చేసినా, ఎవరితో మాట్లాడినా, ఎవరితో మెదిలినా, ఎస్, బయట ఏం జరిగినా కూడా దాంతో నిమిత్తం లేకుండా మన నిశ్చల స్థితి అలాగే కొనసాగుతుంది. ఎస్, ఆ నిశ్చల స్థితిలో పత్రిజీ, వెన్ యూ డూ అవే విత్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అన్నెసెసరీ, వాట్ స్టేస్, వాట్ రిమైన్స్, ఏం మిగిలి ఉంటుంది? అది నిశ్చల స్థితిలో ఏముంటుంది? ఇజ్ ఇట్ ఎంప్టీనెస్? ఇజ్ ఇట్ నథింగ్నెస్? ఎలా ఎలా దాన్ని వర్ణించగలుగుతారు పత్రిజీ? ఇట్ ఈస్ నథింగ్నెస్, ఇట్ ఇస్ నాట్ సంథింగ్నెస్, నోథింగ్నెస్. అంతే, ధ్యాన స్థితిలోకి వచ్చిన తర్వాత ధ్యాన స్థితి లేకపోవడం అంటే ఉండదు, ఎప్పటికీ ఉంటుంది. అది బయటకు సంబంధించింది కాదు, ఉన్నది నాకు సంబంధించింది.